Hi, this is Ram Gopal Varma and congratulations to iDream for reaching 1 million subscribers. Gaddar garu, general ga teenage lo unnappudu sadharananga evarikaina chadulu unte chadula meeda interest untundi lekapothe toti vidyarthulu pillalu aakathai aatalu lekapothe ammayallu ila oka 3 4 rakala vyapakalu untayi aa vayasulo kaani meeru total mee drupadame different adi asalu aa aalochana ఆ విధానం అది ఎట్లా అలవర్చుకున్నారంటే తల్లిదండ్రులు కూడా ఆ బాట కాదనుకుంటాను. పాటలు పాడేది మీ మదర్, కానీ ఒక విప్లవ ధోరణి, ఒక ఉద్యమ స్ఫూర్తి, ఉద్యమాల ద్వారా పాటలు రాయటం, ఇవన్నీ అంత చిన్న వయసులో చదువుల మీద లేదు, అమ్మాయిల మీద లేదు, ఏదో సాధించాలి, ఉద్యోగం చేయాలి, ఒక సెక్యూర్డ్ లైఫ్ లీడ్ చేయాలన్న ఆలోచన లేదు, ఈనాటికి కూడా లేదు మీకు. సమాజమే నేర్పుతుంది, సమాజమే. మా ఫాదరు మహారాష్ట్రలో ఉండేవాడు, అంబేద్కర్ వాది, మహాత్మా అంబేద్కర్ అంబడి తిరిగేవాడు. సో ఆయన అక్షరం ఒక్కటి అంటరాని వాని విముక్తి అని రాసి చనిపోయాడు. బీ ఎడ్యుకేట్. సో అక్కడి నుండి నేర్చుకున్నాము, సఫర్ అయినాం గ్రామంలో, చాలా సఫర్ అయిన వాళ్ళం. కాబట్టి ఈ దేశంలో ఆ సఫరింగ్లో ఉండే ఉమెన్ కానీ, మాలాంటి అన్టచబుల్స్ కానీ, వాళ్ళకు పెద్దగా క్లాసులు, జీవితం అవసరం ఉండే ఇవన్నీ ఉండేవి. అని బతకడమే ఒక పోరాటం. సో ఆ విముక్తి కోసం ప్రయత్నం చేసినామని కాబట్టి అది కంటిన్యూట్ అవుతుంది. అంతే అంతే. నిజం, మై ఫాదర్ వాజే. అందు గురించి ఇక్కడ పక్కకు మహాబోధి విద్యాలయ, అక్కడ మా అబ్బాయి డాక్టర్ చంద్ర మార్టియర్, ఆయన కింద ఉంటుంది జ్ఞానం ఒక్కటే మిగిలిపోవునని. వందలాది వేలాది మందికి చదువు చెప్తూనే ఉంటారు 25 ఏళ్ళ నుంచి. మేము ఎక్కడ పోయినా కానీ వాళ్ళ స్పృహ ఉంటుంది. అందుగురించి చిన్నప్పటి నుంచి ఆ పాటలన్నీ, ఆ మొత్తం సాహిత్యం అంతా నీకు అది కనిపిస్తుంది అనమాట. కానీ మెకానికల్ ఇంజనీరింగ్ చేద్దామని వెళ్ళి, తర్వాత బ్యాంక్ ఉద్యోగం చేద్దామని వెళ్ళి, మళ్ళీ అన్నిటినీ వదిలేసి, అసలు మరి ఆ దారిని ఎందుకు వెళ్ళారు? మళ్ళీ అలాంటప్పుడు మీ మైండ్ నిండా, మీ బాడీ నిండా, మీ థాట్స్ నిండా ఇలాంటి విప్లవాలు, ఉద్యమాలు. మనమే సమాజం మారాలనుకున్న వాడు ఎవడైనా, నేనే కాదు, వాడు అన్రెస్ట్లో ఉంటాడు, ఒక దగ్గర ఉండాలి. ఒక క్లారిటీ లేదు అప్పట్లో. అసలు క్లారిటీ ఉంటుంది, సమాజం మారాలన్నది క్లారిటీ. నేనున్న ప్లేస్లో ఉండి సమాజాన్ని మార్చలేను, అది మార్చుకున్నా. అంతే అంతే, ఎవరైనా అంతే, నేనే కాదు, ఎవరైనా అంతే. ప్రతి వాడిని కూడా, ఇప్పుడు నువ్వు ఉన్నావనుకో, నువ్వు ఒక దగ్గర ఉద్యోగం చేసినావు, అక్కడనే ఉండే ఎందుకు ఉండొద్దు ప్రేమ, మనం లక్షలు వస్తున్నాం జీతం అంటే. ఇంకో కొత్త విషయాన్ని నువ్వు మార్చాలనుకున్నప్పుడు అక్కడ ఉండలేవు. అక్కడ నీకు 5 లక్షలు ఇస్తున్నా ఉండలేవు. రెండవది, స్వేచ్ఛగా జీవించాలనుకున్నాడు అసలు ఉండడు. తాను స్వేచ్ఛగా పక్షిలా జీవించాలనుకుంటాడు. లిబర్టీ కోరుకున్నవాడు ఎప్పుడూ ఒక దగ్గర సప్రెషన్లు ఉండడు. అది హ్యూమన్ నేచర్. అసలు ఉండడు వాడి పైసలు, ఆస్తి, అధికారాలు అవన్నీ ఉంటే ఉండడు. వాడు స్వేచ్ఛనే కోరుకుంటాడు, కూల్ చేసుకొని బతుకుతా అనుకుంటాడు. అట్లుంటాడు మానవుడు. కానీ ఇలా ప్రజా పోరాటాలలో ఉన్న వాళ్ళకి కుటుంబ వ్యవస్థ చాలా దెబ్బతింటుంది. అలాంటి వాళ్ళు ఎట్టి ప్రజలకు ఏదో చేద్దామన్న తపనలో సొంత ఫ్యామిలీని బాగా నెగ్లెక్ట్ చేసే సన్నివేశాలు చాలా ఉంటాయి. మీ జీవితంలో అలా జరిగాయా? అది ఒక పెద్ద కథ. షీ అంటే ఒక నవల రాస్తున్నాం విమల మీద, దాని పేరే షీ, ఎస్హెచ్ఇ ఆమె అని. అది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న. ఫర్ ఎగ్జాంపుల్, నేను అజ్ఞాతవాసం నుండి వచ్చినప్పుడు లక్షలాది మంది ప్రజలు వచ్చారు మా ఇంటి దగ్గర. మా బాబు లేడు, హాస్టల్లో ఉండే వీళ్ళిద్దరు. అక్కడ నుండి తిరుగుతూ తిరుగుతూ నేను ప్రెస్ క్లబ్కి వచ్చినప్పుడు విమల కూడా వచ్చింది. 5 సంవత్సరాల తర్వాత నన్ను చూసింది. 5 ఇయర్స్ తర్వాత నేను ఉత్తరం రాయలే చేయలే. ఆమె అక్కడ ఉండి ప్రెస్ మొత్తం అంతా వచ్చారు. ఇక అందరు ప్రెస్ వాళ్ళు కాబట్టి ఆమె కొంచెం పక్క పక్క ఉండి, తర్వాత నేను స్టెప్స్ బషీర్బాబు ప్లేస్ ఎక్కేటప్పుడు నేను ఆ స్టెప్స్ ఎక్కుతున్నా. విమలని అడిగిన, మన చిన్నోడు ఏడాని, అంటే నీ వేలు పట్టుకొని నడుస్తున్నాడే నీ చిన్నోడు అని చెప్పి. అంటే అంతే తెలియదు, తెలీదు. అంటే చిన్నప్పుడు హాస్టల్ వేసిపోయినంటే నేను అడుగుతున్నా, వేర్ ఈజ్ అవర్ చంద్ర, చంద్ర ఏంటంటే నీ ఏలు పట్టుకుని నడుస్తుంటే చూడు వాడే అని చెప్పి. సో దట్ ఈజ్ లైఫ్. అందుకే ఈ సుదీర్ఘమైన జీవితంలో నిశ్శబ్దంగా విప్లవకారులు నా కుటుంబం. నేను అనుభవించింది తక్కువ, 75% టార్చర్, హింస, అవమానాలు, కష్టాలు ఆ కుటుంబంలో ఉన్నాయి. నేనే కాదు, సామాజిక ఉద్యమంలో ఉన్న ప్రతి కుటుంబాలు అట్లనే సఫర్ అవుతాయి. దట్ ఈస్ ది లా. దాని నుంచి ఎవడు తప్పించుకోడు.
నీ సమాధానం కావాలన్నప్పుడు నీ కుటుంబం కథమే కానీ ఎప్పుడైనా మీరు ఎమోషనల్ అయ్యేవారండి ఇలాంటి సందర్భాల్లో ఎప్పుడైనా అయితే కదా మానసులం కదా అందుకే నేను అడవిలో ఉన్నప్పుడు మంచి కవిత్వం రాసాను అలా తిరిగి అలసిపోయి ఆ అడవి తల్లి వడిలో నిద్రపోయినప్పుడు ఆకాశం వైపు చూసినప్పుడు కనిపిస్తాడు సూర్యుడు చంద్రుడు వెన్నెల నా పసిబిడ్డలు గుర్తుకొస్తారు అలా ఆకాశంలో ఎగిరిపోయి వాళ్ళని ముద్దాడాలనుకుంటాను ఎత్తుకొని నడవాలనుకుంటాను ఆడుకోవాలనుకుంటాను ఆయన అమ్మ విప్లవం నీ ఒడిలో ఉన్న అక్కడికి ఇప్పుడు ఎట్లా వెళ్ళగలను అని ఎండి చేస్తా ఉంటారు కదా కవి పోయిట్ చాలా ఎమోషనల్ ఎమోషనల్ లే నీ పాటలన్నీ ఎట్లా వచ్చినాయి లేకపోతే లక్షలాది మందిని ఎట్లా కదిలిస్తున్నా ఎట్లా గుజ్జలు గవసలు కట్టుకొని కూడా ఇప్పుడు కూడా ఎట్లా కదులుతారు నాట్ ఇన్ ల్యాక్స్ క్రోర్స్ ఆఫ్ ద పీపుల్ థ్రూఅవుట్ ఇండియా మరాఠీ హిందీ ఇంగ్లీష్ గుజరాతీ తమిళ్ యూనివర్సిటీస్ కాలేజెస్ ఐఐటి కాలేజెస్ మినిస్టర్లు మంత్రులు హిందీ అసలు పాడని ఆడు పాడని పాట ఆడని ఆట దేశమంతుందా అయితే మీ ఉద్యమాన్ని మీ భావజాలాన్ని మీ భార్య అయితే బాగా అర్థం చేసుకున్నారు కానీ పుట్టిన పిల్లలకి అది ఎంతవరకు అర్థమైంది వాళ్ళు ఏది ఏమైనా మా తండ్రి ఎవరికి అన్యాయం చేయడం లేదు మాకు దూరమైన కానీ మా తండ్రి మంచి పనే చేస్తున్నారు అన్నది ఉన్నది కాబట్టి మనకు సపోర్ట్ ఉంది అంతే అంతే దట్ మచ్ ఇస్ సర్టిఫికెట్ అంటే వ్యక్తిగతంగా మీ జీవితంలో చంద్ర గారి మరణం మీకు చాలా పెద్ద ట్రామా ఎంతండి 20 ఏళ్ళు అవుతుందా 20 కాదు 15 ఏళ్ళు అవుతుంది చిన్న వయసులో కదా 18 ఏళ్ళకే చనిపోయాడు ఈ స్టెప్స్ ఎక్కుతూ పడిపోయాడు ఆ స్టెప్స్ ఆయనకు ఫిట్స్ వచ్చినాయి ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టెప్స్ ఎక్కుతూ పడి చనిపోయాడు అదే రోజు 31st నాడు నాకు కిస్ పెట్టాడు చాలా రోజుల తర్వాత నేను బెంగళూరు రేపు నేను హ్యాపీ డే విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని ఎక్కి పడిపోయాడు అతను తీసుకొని పోయడమే చనిపోయాడు చాలా గొప్ప వీరుడు మా అతని అతని మెమరీలోనే ఇప్పుడు ఇక్కడ ఒక స్టాచ్యూ పెట్టాడు స్కూల్లో అతని బొమ్మ మా స్కూల్ చాలా చిన్నవాడే అతనే ఇన్ లేపించాడు అక్కడ డాక్టర్ జీవి చంద్రకిరణ్ కాలనీ అని ఒక గుడిసెలకు పట్టాలు వేసిండ్రు అది మొన్న ఈ ప్రభుత్వం వచ్చిన పట్టాలు ఇచ్చారు 150 అక్కడ ఒక చిన్న 222 గజాలు ఒక కమ్యూనిటీ హాల్ స్థలం ఇచ్చారు ఇస్తే ఈమె కొంత అమౌంట్ వేసి కట్టింది ఇప్పుడు అక్కడ కడతారు అనమాట అక్కడ అది మ్యారేజ్ లక్ష్మీ అదే ఆయన ఉంది కదా కళ్యాణ లక్ష్మి అసలు మ్యారేజెస్ జరుగుతాయి అక్కడ నెక్స్ట్ ఇయర్ నుంచి కంటిన్యూగా మ్యారేజ్ అతను ఆ మెమరీ అన్ని మ్యారేజెస్ అక్కడనే జరుగుతాయి ఈ ఏరియాలో ఉన్న మ్యారేజెస్ అన్నీ అక్కడ జరుగుతాయి చంద్ర కమ్యూనిటీ హాల్లో మ్యారేజ్ అతని బొమ్మ ఉంటుంది అక్కడ మ్యారేజెస్ జరుగుతాయి గదర్ గారు మీరు అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడు చాలా కాలం అంతకాకుండా మీరు ఉద్యమంలో ఉన్నప్పుడు కూడా ఈ పోరాటంలో ఉన్నప్పుడు ఇల్లు నడపటం కొంచెం కష్టమే విమల గారు జీతంతోనే మొత్తం ఇల్లు నడిచే ఆ తర్వాత కూడా మీరు పెద్దగా సంపాదించింది ఏం లేదు ఉద్యమంలో అంత కొంత ఈ పాటల ద్వారా అంటే చాలా మంది తెలియదు పైసలు అంటే మరి పాటల ద్వారా సినిమా యాక్టర్లు నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు వాళ్ళ జోబ్లో చేసి డబ్బులు తీసుకొచ్చుకుందే తీసుకుంటారా తీసుకొచ్చినే అట్లా తీసుకొచ్చినాయి మొత్తం ఎవరికి నేను చెప్పంతే నేను ఎంత పంపించమంటే అంత పంపిస్తారు పవన్ కానీ నారాయణ మూర్తి కానీ మొత్తం యాక్టర్స్ ఎవరు కానీ రజనీ కానీ చెప్పంపడమే వాడు చనిపోయినాడు మన శ్రీహరి కానీ ఇప్పుడు ఆయన మిస్సెస్ కూడా అటు పోయి తిరిగాయి నా పైసలు లేవు తల్లి అంటానంటే ఆమె ఆమె పాకెట్లో ఆమె మనసు మనీ పర్స్ అట్లనే ఇచ్చా అట్లా అట్లా ఇచ్చిన పైసలే మనకంత ఇప్పుడు TV5 కూడా అంత కదా లెక్కలేదు ఎంత డబ్బులు ఇచ్చారు ఎవరికి ఇవ్వాలంత మోర్ దాన్ 50 to 60 lakhs ఇచ్చే ఉండొచ్చు అంటే మొదటి నుంచి తెలుసు కాబట్టి నేను అడగలే ఇంత ఇవ్వమని అనలే ఖర్చు పెట్టేసేసినాం అంత ప్రజలకు అక్క చాలా రాయల్ ఫ్యామిలీ నుండి వచ్చింది కాబట్టి ఆమె సూపర్వైజర్ పనిచేసింది కాబట్టి ఆమె సంపద అనే ఇదంతా వాళ్ళు ఇచ్చింది వాళ్ళు ఇచ్చింది మనదంతా తెచ్చినాం ఖర్చు పెట్టడం మనం తెలియదు సో గద్దర్ గారికి అసలు డబ్బులు సంపాదించడం తెలియదు ఎందుకు ఖర్చు పెట్టడం తెలియదు నాకు 50 రూపాయలు పోగు చేసుకోవడం తెలియదు నాకు 50 రూపాయలు ఉంటే చాలు రెండు రొట్టెలు ఆకుకూర వేరే అలవాట్లు ఏం లేవు కదా దట్ ఈస్ దేర్ బట్ అసలు ఒక బ్యాంక్ అకౌంట్ అందులో డబ్బులు సేవింగ్స్ అలా ఏమైనా ఉన్నాయా కొన్ని ఉంటాయి కదమ్మా ఏవాడు ఇప్పుడు నియాస ఉంటాడు గద్దర్ అని చెక్ ఇస్తాడు ఏం చేయాలి స్కూల్ కదా TV5 కూడా అంటాడు అన్న నా లెక్క చూపించాలి నీ అమ్మ అంటాడు అడే అట్లా ఉన్నాయి కానీ ఇప్పుడు మా అంటే ఉంటే ఒక 10-20 వేలు 10,000 5,000 అట్లా ఉంటాయి ఇప్పుడు రెండు నా మెడికల్ ఏ ఉంటాయి అంత
ఆర్థికవంతం అంతే మెడికల్ సంబంధించి డబ్బులు ఏముంది మా చాలా ఫ్రెండ్స్ ఇస్తారు డబ్బులు ఎవరైనా కానీ ఇచ్చారు అందరూ ఇదంతా నేను వేసుకున్న బట్టలు నేను తినే తిండి నా సర్వస్వం నా ప్రజలదే హాయ్ దిస్ ఇస్ రామ్ గోపాల్ వర్మ అండ్ కంగ్రాచులేషన్స్ టు ఐ డ్రీమ్ ఫర్ రీచింగ్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ హాయ్ దిస్ ఇస్ రితు వర్మ నేను మిలాసియాని హలో ఎవరీబడీ దిస్ ఇస్ మీ నోవల్ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ రీచ్ చేయన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను I dream 1 million subscribers ki reach cheyandi congrats to I dream media on reaching 1 million subscribers I dream media on 1 million subscribers reach chesanku all the best and congratulations to you congrats I dream keep up the good work and continue to entertain